केंद्र मंत्री गौरवनीयुलु पीयूष गोयल गारु निन्ना राष्ट्र मंत्रुलनु उद्देशिंचि मात्लाडिनटुवंटि व्याख्यलु तीव्र अभ्यंतरकरम। आयन ओक केंद्र मंत्रिगा काकुंडा ఒక రాజకీయం చేసే విధంగా ఒక రాష్ట్రంతో వ్యవహరించే తీరులో వారు వ్యవహరించలేరు। ఇవాల మా రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చింది 70 లక్షల మంది రైతుల తరపున ఢిల్లీకి వచ్చారు। 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు। కానీ పీయూష్ గోయల్ గారు మీకేం పని లేదా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం। ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడం। 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం। పీయూష్ గోయల్ గారు తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। ఇవాల మంత్రులు వచ్చింది 70 లక్షల రైతు కుటుంబాలు ఇలా ఆగమైతున్నాయి। మీరు నిన్నగాక మొన్న బాయిల్ రైస్ కొనమని చెప్పి చేతులు ఎత్తేసిండు, మరి రేపు రా రైస్ కూడా కొనమని సడన్ గా చేతులు ఎత్తితే మా రైతులు ఏం కావాలి? మా రైతులు చలిలో కల్లాల దగ్గర ఉన్నారు, మా రైతులు కల్లాల దగ్గర పడిగాపులు గాస్తా ఉన్నారు। అయ్యా, నువ్వు ఇచ్చిన 40 లక్షల మెట్రిక్ టన్నుల కోట అయిపోయింది, తదుపరి కొంటవా కొనవా అని మా రైతుల పక్షాన నిన్ను అడగడానికి వచ్చారు, నీకు అభ్యర్థన ఇవ్వడానికి వచ్చారు। అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పట్టుకొని అవమానించేటువంటి హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను। వాట్ రైట్ యు హావ్ టు హ్యూమిలియేట్ అవర్ మినిస్టర్స్ అండ్ అవర్ స్టేట్? ఇది ఎక్కడి సంస్కృతి అని అడుగుతా ఉన్నాను। రాజకీయం చేసింది నువ్వు, 3 రోజుల నుంచి మా మంత్రులు మా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్ను కలవడానికి వస్తే నీకు సమయం లేదా? మా వాళ్ళని కలవు గాని స్థానిక బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళకి సమయం ఇవ్వడానికి మాత్రం నీకు సమయం దొరికిందా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన బృందాన్ని మొదలు కలుస్తావా? లేదు, నీ రాజకీయ నాయకులను నీ పార్టీ కార్యకర్తలను పిలుచుకొని మాట్లాడి మా మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తావా? ఎవరిది రాజకీయం? ఎవరు రాజకీయం చేస్తున్నారు? మీరు రాజకీయం చేసుకుంటూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ పైగా మమ్మల్ని రాజకీయం అంటారా మీరు? ఇది ఎక్కడండి? నీ ప్రాధాన్యత ఏది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా? లేదు, నీ దానికంటే ముందు మీ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళకి సమయం ఇచ్చి అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి మా మీద బురద జల్లి రాజకీయం చేస్తున్నది నువ్వు, పైగా మళ్ళా మా మంత్రుల్ని పట్టుకొని మీకు పని లేదా అని మాట్లాడతావా? ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది? ఒక 6 మంత్రులు వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతకంటే అత్యున్నత స్థాయి డెలిగేషన్ ఇంకోటి ఉంటుందా? ఎంత ప్రాధాన్యత ఉంటే 6 మంత్రులు ఢిల్లీకి వస్తారు? మా ప్రాధాన్యత రైతులు, కానీ నీ ప్రాధాన్యత రాజకీయం। మా ప్రాధాన్యత 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం, 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం। 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చినాం, కానీ మీరు ఇంత దుర్మార్గంగా, ఇంత అవహేళనగా, ఇంత అవమానంగా మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది? మీకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా। ఏమంటారు తెలంగాణ బీజేపీ నాయకులు? ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా? ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం కాదా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి, ఇంతకంటే హేయమైనటువంటిది ఇంకేమైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను। నేను టీఆర్ఎస్ పార్టీ మా పుట్టుకనే తెలంగాణ కోసం, మా పుట్టుకనే తెలంగాణ జాతి కోసం, మా టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి సాధించింది టీఆర్ఎస్ పార్టీ। అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించడం మేము, మాకు మా రాష్ట్రం కంటే, మా రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఇంకేం ముఖ్యం ఉంటుంది? మీకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు, మాకు మా రాష్ట్రం ముఖ్యం। మా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం, అందుకే ఢిల్లీకి వచ్చినాం। మాట తప్పింది మీరు, మాట మారుస్తున్నది మీరు, రాజకీయం చేస్తున్నది మీరు, మళ్ళీ మమ్మల్ని అంటారా మీరు?
మీకెక్కడదండి నైతికత? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటే మీలాగా మేము చేయలే. ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి మోసం చేసింది మీరు కాదా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమెను నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లోకి దగ్గర దాకా కూడా పోయి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలని వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాదు టీఆర్ఎస్ పార్టీది. మీరు మా రాష్ట్ర రైతుల కోసం రైతాంగం ప్రయోజనం, ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉంది కదా, మీరు కొట్టరా కొందరా తెలియదు కదా. అయ్యా మీరన్న 40 లక్షలే మా రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చిండ్రు, ఇప్పటికే 50 లక్షలకు పైగా కొనేసినాము, ఇంకా 20-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు, మీరు కొంటరా కొనరా మాకు వ్రాతపూర్వకంగా చెప్పండి అని రాష్ట్రం తరఫున అధికారికంగా ఒక బృందం వస్తే మీరు స్పందించాల్సింది పోయి రాజకీయం చేసింది మీరు. 3 రోజులైనా మమ్మల్ని కలవకుండా మీ బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలుచుకొని వాళ్లతో మాట్లాడినావు, వాళ్లకు సమయం ఇచ్చావు, కానీ మా మంత్రులకు ఇయ్యలే కదా నువ్వు, రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఇయ్యలే కదా. నీ ప్రాధాన్యత ఏది కేంద్ర మంత్రిగా? రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా, రాజకీయం చేస్తావా? నువ్వు ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. వెంటనే ఆయన బేషరతుగా రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ఎక్కడి రాజకీయం అండి? ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు మేమేమంటున్నాం, వడ్లు కొంటవా కొనవా అన్నాం. రైతుల ఓట్లు కావాలన్నట కానీ రైతుల వడ్లు మాత్రం వద్దట వీళ్ళకు. రైతుల ఓట్లు అయితే కావాలనా మీకు? మరి రైతుల వడ్లు ఎందుకు పట్టాయి మీకు? అంటే ఇది బీజేపీ యొక్క కుటిల నీతికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే రాష్ట్రం నుంచి వచ్చిన బృందం ఉందని తెలుసు. మా పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు అపాయింట్మెంట్ అడిగినరు, కావాలని మీరు ఢిల్లీ నుంచి మీ నాయకులను పిలుచుకొని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేశారు. రాజకీయాలు చేయండి, కానీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు లేదు. తెలంగాణ పోరాటమే ఒక ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ ఉద్యమమే ఒక ఆత్మగౌరవం. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం. కానీ ఇలా పీయూష్ గోయల్ గారి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఇవాళ పీయూష్ గోయల్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతున్నాయన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఆయన ఈరోజు మేము ఏమడిగినాము కేంద్ర ప్రభుత్వాన్ని, పంజాబ్లో ఏ రకంగా అయితే మొత్తం వడ్లు కొంటున్నారో తెలంగాణలో మొత్తం వడ్లు కొనమని అడిగినాం, గది కొంటరా కొనరా అని సూటికి అడుగుతున్నాం. దానికి మీరు సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తూ, ప్రత్యారోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేసేటట్టు ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తూ ఉంది. మేము మాట్లాడింది ఏమున్నది? మీరు దేశమంతా ఒకే పద్ధతి ఉండాలి, పంజాబ్లో పండిన వడ్లన్నీ కొన్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు, యాసంగిలో వడ్లు కొంటరా కొనరా, ఇదే కదా మేము సూటిగా అడిగింది. ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మంత్రుల బృందాన్ని పంపించి చర్చలు జరపడం, గల్లీలలో మాత్రం ప్రజల్ని బీజేపీ పైన రెచ్చగొట్టి తన తప్పును కప్పిపుచ్చుకోవడం, ఇవాళ చావు డప్పు ఎవరి మీద కొట్టాలి, ఎవరి తప్పు పట్టాలి రాష్ట్రంలో? చావు డప్పు అంటూ కొడితే, దిష్టిబొమ్మ అంటూ తగలబడితే ముందుగా కేసీఆర్ గారు తగలబడాలి. కేసీఆర్ గారు ప్రగతి భవన్ ముందు చావు డప్పు కొట్టాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొలువు తీరితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి కేసీఆర్ మాట ఇస్తే తప్పడని, అవసరమైతే తల నరుక్కుంటా అని చెప్పి వందల సార్లు చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి దాన్ని అమలు చేయకుండా
దళిత జాతికి ద్రోహం చేసినటువంటి కేసీఆర్ ఇంటి ముందర సౌడప్ కొట్టాలి. రెండవది భూమిని కేవలం ఆస్తిగా మాత్రమే కాకుండా సోషల్ స్టేటస్ కి భాగమని చెప్పి భూమి కలిగితే అంతరాలు తగ్గిపోతాయని చిన్న చూపు తగ్గిపోద్దని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి స్కీమ్ పెట్టింది. ఎక్కడ కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసినందుకు సౌడప్పు కొట్టాలి. మూడోది టిఎస్ ప్రైడ్ పేరిట తెలంగాణ స్టేట్ ప్రైడ్ పేరిట ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ మిషనరీకి ఇండస్ట్రీస్కి వివిధ పథకాలకి సబ్సిడీలు ఇచ్చేయకుండా 3 సంవత్సరాలుగా వాళ్ళు కొనుక్కున్న మోటార్లు సీజ్ అయిపోయినాయి, వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా సీజ్ అయిపోయినాయి. అన్నమో రామచంద్రని చెప్పి బాధపడుతూ ఉన్నారు. దళితులకి టిఎస్ ప్రైడ్ పేరిట రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో సబ్సిడీలు ఇచ్చేయకుండా వాళ్లకు మోసం చేసినందుకు కేసీఆర్ ఇంటి ముందర సౌడప్పు కొట్టాలి. ఇవాళ నిరుద్యోగ యువత కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తల్లి మీద భారం పడకుండా 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఇవ్వలేదు. దాన్ని ఉల్లంఘించినందుకు, నిరుద్యోగ యువకుల కళ్ళల్లో మట్టి కొట్టినందుకు ఆయన దిశబొమ్మ తగలబెట్టాలి. పేద ప్రజలలో గుడిసెలలో నివసించే ప్రజలు ఎక్కువ కాలం బతకలేరని 60 ఏళ్ళకే 65 ఏళ్ళకే చనిపోతున్నారని చెప్పి భావించి 57 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పింది. 57 సంవత్సరం నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకపోగా 65 సంవత్సరం నిండిన వాళ్ళకి పెన్షన్ లేదు, యాక్సిడెంట్ అయి జీవచ్చావల్లా పడ్డ వాళ్ళకు పెన్షన్ లేదు, భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ లేవు. పెన్షన్ ఇచ్చేది తాళం వేసుకొని కేసీఆర్ కీ దగ్గర పెట్టుకున్నాడు. గతంలో పెన్షన్ గ్రామాలలో గ్రామ పాలక మండలి రికమెండ్ చేస్తే పెన్షన్ వచ్చింది, ఎంఆర్ఓ గారికి వీక్లీ దరఖాస్తు పెట్టుకుంటే పెన్షన్ వచ్చింది, అక్కడ రాకపోతే కలెక్టర్ దగ్గర వచ్చింది. కానీ వాళ్ళ మంత్రికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అధికారం లేకుండా తాళం వేసుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినందుకు కేసీఆర్ గారి దృష్టి వాళ్ళ తగలబెట్టాలి తప్ప ఇతరులు కాదు. ఇలా ఏమంటున్నాడు కేసీఆర్ గారు, దళిత గొల్ల కుర్మలు ఎక్కడ ఉండాలి, తెలంగాణలో ఉండాలి, దళిత ధనిక రైతులు ఎక్కడ ఉండాలి, తెలంగాణలో ఉండాలి ఆయన చెప్పింది. కానీ వాళ్ళ ధనిక రైతులు ఉండాలని చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వని రైతు బంధు ఇస్తున్నా, ఉచిత కరెంట్ ఇస్తున్నా, నాణ్యమైన కరెంటు 18 గంటలు 24 అవర్స్ చెప్పింది 18 గంటలు ఇస్తున్నా, అసెంబ్లీలో ప్రతిసారి కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఒక గింజ లేకుండా వరిధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గల్లగిరేసిన ముఖ్యమంత్రి, ఎన్నడూ కూడా ఇది కేంద్రమే కొంటుందని కానీ మేము మధ్యవర్తి పాత్ర మాత్రమే పోషిస్తున్నామని కానీ మాది కేవలం మధ్యవర్తిత్వం అని చెప్పి ఎప్పుడు చెప్పను, నిన్న చెప్పిండు ఎవరు నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉండు, నేను మేము మధ్యవర్తులం మాత్రమే అని చెప్పి